अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इस्लाम धर्म मरियु अल्लाह यॉक्क चट्टं प्रकारं कुरान मरियु हदीसुल आधारंगा सृष्टिकर्त अयिन अल्लाह सुब्हानहू व तआला चिट्टचिवरि दैवप्रवक्त अयिन प्रवक्त मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि द्वारा कुरान लोनि 5व सूरा अयिन सूरा अल मैदा लोनि 100व वाक्यं नुंचि 105व वाक्यं वरकु ई यॉक्क मानवालिकि ओक विषयान्नि तेलियजेस्तू उन्नारु। अदेमिटंटे पवित्रं అపవిత్రం రెండు వేరు వేరు, పవిత్రం అపవిత్రం ఈ రెండు సమానం కావు, మంచి చెడు ఈ రెండు సమానం కాదు, పాపం పుణ్యం ఈ రెండు సమానం కాదు, హరామ్ హలాల్ ఈ రెండు సమానం కాదు అని అల్లా సుబ్హానహు వ తాలా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అల్లా చెప్పని ఆరాధన కూడా కొంతమంది చేస్తున్నారు అని, అది షిర్క్ అని, షిర్క్ను తప్ప మిగతా ఏదైనా సరే అల్లా క్షమిస్తాను అని కూడా అల్లా సుబ్హానహు వ తాలా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్తూ ఉన్నారు. ఎవరైనా నమ్ముకుంటే కేవలం అల్లానే నమ్ముకోవాలి, అల్లానే ఆరాధించాలి అని, అల్లాను విడిచిపెట్టి బొమ్మలను ఫోటోలను వస్తువులను తావీదులను సమాధులని పూజించడం ఇవన్నీ కూడా షిర్క్ కిందికి వస్తాయని అల్లా సుబ్హానహు వ తాలా యొక్క చెప్తున్న యొక్క ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అల్లా సుబ్హానహు వ తాలా ఏమని చెప్పారు అంటే, ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని వేడుకుంటున్నాను, ఆమీన్. అపార కరుణామయుడు పరమకృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభం. ముందుగా ఒక విషయం, మనం నమాజులో 4 రకాతుల బదులు 3 కానీ 2 కానీ 1 చేస్తా అంటే కుదరదు. 2 రకాతుల నమాజ్కి 1 కానీ 3 కానీ 4 కానీ చేస్తా అంటే కుదరదు. 1 ఎక్కువ చేస్తాను లేదా 1 తక్కువ చేస్తానంటే కుదరదు. ఈ నమాజ్లో ఇన్ని రకాతలు చేయాలంటే అన్ని రకాతలు చేయాలి. అదేవిధంగా హజ్ లేదా ఉమ్రాలో ఏ పద్ధతి ఎలా ఉందో ఆ పద్ధతి ప్రకారం చేస్తేనే అది అల్లా వద్ద స్వీకారయోగ్యం అల్లా దగ్గర స్వీకారయోగ్యంగా ఆ యొక్క హజ్ లేదా ఉమ్రా పొందుతూ ఉంది. కానీ పద్ధతి ప్రకారం కాకుండా వేరే పద్ధతి ప్రకారం కానీ పద్ధతిని వదిలేసి కానీ ఎక్కువ కానీ తక్కువ కానీ చేసినా కూడా అది అల్లా వద్ద స్వీకరించబడదు. అదేవిధంగా ఉపవాసంలో కానీ, ఉపవాసంలో మనకి తెలిసి కూడా ఏదైనా తిన్నా తాగినా మనకి యొక్క ఉపవాసం కూడా అల్లా వద్ద స్వీకరించబడదు. ఇలానే ప్రతి దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అలానే ఇస్లాం ధర్మంలో కూడా అల్లాని ఆరాధించడానికి జీవించడానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అల్లా పెట్టాడు. అల్లాని కాకుండా ఇతరులని ఆరాధించడం, అల్లాతో పాటు ఇతరులని మొక్కడం కూడా ఇది షిర్క్ మరియు బిదత్గా అల్లా సుబ్హానహు వ తాలా చెప్పడం జరిగింది. దానిని అల్లా సుబ్హానహు వ తాలా ఇక్కడ ఈ యొక్క ఖురాన్లో ఈ యొక్క సూరాలో ఏమని చెప్తున్నారంటే, బహీరా, సాయిబా, వసీలా, హామ్ అని ఇటువంటి పద్ధతుల ద్వారా కొంతమంది అరబ్బులు అనేక పద్ధతుల ద్వారా అల్లా చెప్పని ఖురాన్ మరియు హదీసుల్లో లేదా అనేక గ్రంథాలలో అనేక యుగాలలో అనేక కాలాలలో ఏవైతే అల్లా సుబ్హానహు వ తాలా గ్రంథాలలో చెప్పలేదో చెప్పని పద్ధతులను కూడా ఆరాధనా పద్ధతులుగా తయారు చేసుకొని వీళ్ళు ఇవి కూడా ఆరాధనే అని అనుకొని అలా ఆరాధించడం చేస్తూ ఉన్నారు. అల్లా ఏదైతే ఆరాధన పద్ధతులు అని చెప్పలేదో అటువంటి పద్ధతుల ప్రకారం కనుక ఆరాధిస్తే అవి అల్లా వద్ద స్వీకారయోగ్యం కావు అని, అటువంటి వాటిని అల్లా స్వీకరించడని కూడా ఈ యొక్క ఖురాన్ మరియు హదీసుల్లో చెప్తూ ఉన్నారు. అందుకే ప్రవక్త ఏ విధంగా ఎటువంటి పద్ధతులు ప్రవక్తల ద్వారా అల్లా చూపించాడో ఆ పద్ధతుల ప్రకారమే అల్లాని ఆరాధించాలని, ఆ పద్ధతుల ప్రకారమే అల్లాని ఆశ్రయించాలని అల్లా సుబ్హానహు వ తాలా తెలియజేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని ఈ యొక్క సూరాలో కూడా చెప్తూ ఉన్నారు. ముందుగా బిస్మిల్లా, ఔజు బిల్లా మిన షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఓ ప్రవక్త, వారికి నీవు చెప్పు, అపవిత్రత యొక్క ఆధిక్యత నీకు ఎంత బాగా తోచినప్పటికీ, అపవిత్రత కానీ అపవిత్రంగా ఉన్నవి ఎంత ఆధిక్యతలో ఉన్నప్పటికీ కూడా, నీకు ఎంత బాగా అవి తోచినప్పటికీ కూడా అపవిత్రము పవిత్రము ఎన్నటికీ రెండు సమానం కాలేవు. మంచి చెడు పాపం పుణ్యం ఎన్నటికీ సమానం కాలేవు. హరాం హలాల్ ఎన్నటికీ సమానం కాలేవు. కనుక ఓ వివేకవంతులారా, మీరు ఇప్పటికైనా సరే అల్లాకు భయపడుతూ ఉండండి. అందువల్ల మీరు సాఫల్యం పొందవచ్చు ఇహలోకంలో లేదా పరలోకంలో అయినా సరే. ఓ విశ్వాసులారా, మీకు గనక విడమరిచి చెబితే మీకు బాధ కలిగించేటటువంటి విషయాలను గురించి అడగవద్దు. అయితే అవతరించే సమయంలో, ఖురాన్ అవతరించే సమయంలో మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే అవి మీకు విడమరిచి చెప్పబడతాయి.
ఇంతవరకు వేసిన ప్రశ్నలను అల్లా మన్నించాడు. అల్లా అమితంగా క్షమించేవాడు, సహనశీలుడు కూడా. మీ పూర్వీకుల్లో కూడా చాలామంది ఇలాంటి విషయాలను అడిగారు, మరి ఆ విషయాలను మళ్ళా వాళ్ళే తిరస్కరించారు. అల్లా ఏనాడు కూడా ఎప్పుడు కూడా బహీరాను కానీ సాయిబాను కానీ వసీలాను కానీ హామ్ను కానీ ఎక్కడా కూడా ఏర్పరచలేదు. అయినప్పటికీ అవిశ్వాసులు అల్లాకు అబద్ధాన్ని అంటగడుతున్నారు. వారిలో చాలామంది అవివేకులు, ఎందుకంటే అల్లా చెప్పని ఆరాధనా పద్ధతుల్ని, అల్లా నియమించని కొన్ని పద్ధతుల్ని వీళ్ళు వారి సొంతంగా నిర్ణయించుకొని షిర్క్ మరియు బిదత్ లాంటి పనులు చేస్తూ ఉన్నారని. అల్లా అవతరింపజేసిన ఆదేశాల వైపుకు మరియు ప్రవక్త వైపుకు రండి అని వారితో అన్నప్పుడల్లా, అల్లా ఖురాన్ మరియు హదీసుల్లో ఏదైతే ఆదేశాలు ఇచ్చాడో, ఇస్లాం ధర్మం మరియు అల్లా యొక్క చట్టాలు ఏవైతే ఇవ్వబడ్డాయో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా, వాటి వైపుకు రండి అని వారితో అన్నప్పుడల్లా, మేము మా తాత తండ్రులు, మా ఖాన్దాను, మా వంశం, మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా, వాళ్ళు పాటిస్తూ ఉండగా మేము చూసిన విధానాన్ని అదే పద్ధతి మాకు చాలు అని వాళ్ళు అంటారు. ఏమిటి, వారి తాత ముత్తాతలకు ఏమీ తెలియకపోయినప్పటికీ, వారు సన్మార్గంలో నడవనప్పటికీ కూడా వీరు వాళ్ళనే అనుసరిస్తారా అని అల్లా ప్రశ్నిస్తూ ఉన్నారు ఖురాన్లోని 5వ సూరాలోని 104వ వాక్యంలో. ఓ విశ్వసించిన వారులారా, మీరు మీ గురించి జాగ్రత్త పడండి. మీరు గనక సన్మార్గంలో నడుస్తున్నట్లయితే దారి తప్పిన వారు మీకు ఎలాంటి నష్టం కలిగించలేరు. మీరంతా కూడా అల్లా వద్దకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన, మీరు ఈ యొక్క భూమిలో ఉండగా, ఈ యొక్క భూమి మీద ఉండగా మీరేమేం చేశారో, మీ మంచి చెడు, పాపం, పుణ్యం, హరామాలాలు, మీ యొక్క జీవితం మొత్తాన్ని, మీ కర్మలన్నీ కూడా ఆ అంతిమ దినం రోజు, ప్రళయ దినం రోజు అన్నీ కూడా ఆయన మీకు చూపిస్తాడు, మీకు తెలుపుతాడని అల్లా సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నారు ఖురాన్లోని 5వ సూరాలోని 105వ వాక్యంలో. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు తెలియజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించమని, ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా మా అందరికీ సహాయ సహకారాలు అందించమని, చెడుల నుంచి దూరంగా ఉంటూ మంచి వైపు ప్రోత్సహించుకుంటూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. వల్ల ఆమీన్.